విజన్ 2024 మిషన్ 175 వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది టీడీపీ. 50 మందితో జనవరిలో తొలి జాబితా విడుదలకు సిద్ధం అనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు టిక్ పెట్టిన ద బెస్ట్లో 50లో చోటు దక్కేది ఎవరికి, వేటు ఎవరిపై? జనసేనతో సర్దుబాటు ఎక్కడెక్కడ? లిస్టులో చర్చ జోరందుకుంది ఏపీ పాలిటిక్స్లో. టార్గెట్ 2024 ఏపీలో పొలిటికల్ మిషన్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. ఓటర్ల జాబితాపై రాజకీయం హీటెక్కుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేన నుంచి ఓటర్ల లిస్టులో అవకతవకలు, ఫిర్యాదులు వస్తున్నాయి. తుఫాన్ పంట నష్టం కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్లలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంపై ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్పై కేసులు పెట్టడాన్ని ఖండించారాయన. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. లేకపోతే ఖర్చ సాధింపులు తప్ప ఏది జరిగే పరిస్థితి లేదు. ఏది ఏమైనా మీకోసం ఏలాంటి త్యాగాల కార్యాలయం సిద్ధంగా ఉన్నాయని. అలా సర్కార్ వైఖరిని ఎండగట్టడం సహా మరోవైపు 2024 ఎన్నికల టార్గెట్గా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి సారించొచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అయ్యాయి. ఇటు పవన్, అటు చంద్రబాబు తమ తమ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ముందు కలిసి నడుద్దాం, కలబడి నిలబడదాం, గెలుద్దాం, ముఖ్యమంత్రి ఎవరనే ముచ్చట మేమిద్దరం చూసుకుంటామని క్యాడర్కు క్లారిటీ ఇచ్చారు పవన్. ఎవరు సీఎం, ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు, నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను నేను, మీకు అన్నీ చెప్పే చేస్తాను నేను. నేను లోపాయి గారిగా నేను చేయను, వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. వచ్చే ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని టీడీపీ శ్రేణులు అప్రమత్తం చేశారు చంద్రబాబు. అంతేకాదు, అభ్యర్థుల జాబితాపై కూడా దృష్టి సారించామనే సంకేతాలిచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలపై ఫోకస్ పెట్టారాయన. కొన్ని స్థానాలకు కొత్తగా ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు గతంలో ఉన్న కొంతమందిని మార్చబోతున్నారనే చర్చ జరుగుతోంది. గతానికి కంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారించారు చంద్రబాబు. గత 3 నెలలుగా క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితితో పాటు అభ్యర్థులకు సంబంధించిన గెలుపోటములపైన స్వయంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎక్కడైనా ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు టికెట్ ఆశిస్తే ఆయా నేతల గురించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అలాంటి నాయకులను స్వయంగా పిలిచి మాట్లాడి గ్రూపు తగాదా లేకుండా ఒకరికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఏ స్థానాలు ఇవ్వాలి, టీడీపీ బరిలో దిగే స్థానాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశాలపై చంద్రబాబు ఓ క్లారిటీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా కీలక స్థానాలపై చంద్రబాబు గురిపెట్టారు. వరుసగా ఇన్ఛార్జీల్ని నియమిస్తుండటంతో పాటు స్థానికంగా అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు ఉండడంతో సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎన్ని సీట్లు జనసేన కేటాయిస్తారని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన బలంగా ఉన్న చోట ఆయా స్థానాలు పక్కన పెట్టి మిగిలిన వాటిపైనే చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీలో సీట్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలు, సామాజిక వర్గాల ప్రకారం గెలిచే సీట్లను పక్కన పెట్టి మిగిలిన సుమారు 50 స్థానాలకు జనవరిలో తొలి జాబితా ప్రకటించేలా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారనేది టాక్. జనవరి కల్లా జాబితా, అందులో చోటు ఎవరికి, వేటెవరికి, పొత్తులో భాగంగా సర్దుబాట్లు ఎక్కడెక్కడా అని ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.